ఇంకో పక్కన మీరు చూస్తే దేశంలో తలసరి ఆదాయం ఒక సంవత్సరంలో చూస్తే 172,000. ఆంధ్రప్రదేశ్ లో తలసరి ఆదాయం 220,000, అది కూడా తక్కువే. తెలంగాణలో మీరు చూస్తే 320,000 ఉంది. అక్కడ మనం చేసిన అభివృద్ధికి ముందు పోయే పరిస్థితికి వచ్చారు. కానీ గిరిజన ప్రాంతంలో ఆదివాసులకి 125,000 అంటే మైదానంలో ఉండే వాళ్ళకంటే ఇతరుల కంటే మీ ఆదాయం 100,000 రూపాయలు తక్కువ ఉంది, సగమే ఉంది. ఇది సమంజసం కాదని కూడా మీకు తెలియజేస్తున్నా. దీనిపైన శ్రద్ధ పెడతాం, పేదవాళ్ల పైన శ్రద్ధ పెడతాం. అందుకే నేను ఒక మాట అన్నాను, గిరిజనులు పేదరికంలో పుట్టి పేదరికంలో చనిపోతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాం, ఇంకా డోలీ మూతలు కనపడుస్తున్నాయి. ఇది చాలా దురదృష్టకరం. ఇవన్నీ కూడా మనం రూపుమాపుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఒక మాట అన్నాను, జీరో పావర్టీ అంటే పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేసుకోవాలి. ఏ పని చేసినా పేదల దృష్టిలో పెట్టుకుని చేయాలి. అలాంటి పేదలు ఎక్కువ ఉండేది ఆదివాసుల్లో ఉన్నారు. వారి మీద నా శ్రద్ధ ఉంటుంది, ఈ ప్రభుత్వం యొక్క శ్రద్ధ ఉంటుంది. మిమ్మల్ని పైకి తీసుకొచ్చే వరకు, అన్ని విధాలు ఆదుకునే వరకు మీకు అండగా ఉంటామని కూడా మీకు అందరికి తెలియజేస్తున్నా.